సచివాలయంలో సీఎం చైర్ లో మంత్రి అమర్నాథ్ కూర్చొని రివ్యూ పెట్టడంపై సీఎంఓ సీరియస్ అయింది. మంత్రి సీఎం చైర్ లో కూర్చొని రివ్యూ చేయడంపై మండిపడింది. మంత్రి సీఎం చైర్ లో కూర్చున్న ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయానికి సంబంధించి టీడీపీ సీనియర్ నేత దూలిపాళ్ల నరేంద్ర కుమార్ ఎక్స్ వేదికగా మంత్రి గుడివాడ అమర్నాథ్ పై సెటైర్లు గుప్పించారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నుండి తెలుసుకుందాం. రామారావు, గుడివాడ అమర్నాథ్ సీఎం చైర్ లో కూర్చొని రివ్యూ పెట్టడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, నిన్న పరిశ్రమలకు సంబంధించి శంకుస్థాపన వర్చువల్ ఫౌండేషన్ కు సంబంధించి ముఖ్యమంత్రి యాక్చువల్ గా అయితే ఆయన శంకుస్థాపన చేయాల్సి ఉంది వర్చువల్ గా, కానీ అందుకు విరుద్ధంగా మంత్రి అమర్నాథ్ స్క్రీన్ మీదకి వచ్చారు. అయితే మంత్రి అమర్నాథ్ నిన్న సచివాలయంలో సీఎం ఛాంబర్ కి పక్కనే ఉండే కాన్ఫరెన్స్ హాల్ లో కూర్చొని వీటన్నిటికీ కూడా వర్చువల్ గా అయితే ఈ సమయం వివాదం చెలరేగింది. ఈ వివాదంపై టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సంగండేరి చైర్మన్ దూలిపాళ్ల నరేంద్ర రాత్రి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కూడా వ్యంగ్య ట్వీట్ చేయడంతో పాటు అది నేరుగా వెళ్లి ముఖ్యమంత్రి కార్యాలయానికే తగిలింది. పైగా ఆ ట్వీట్ లో అభివృద్ధి కానీ కూర్చొని సాటిస్ఫై అయ్యాడు అని చెప్పి దూలిపాళ్ల నరేంద్ర చేసిన వ్యాఖ్య చేశారు. ఈ ట్వీట్ విషయం తెలుసుకుని ఆయన ఆ తర్వాత మాత్రమే అమర్నాథ్ అక్కడ సీఎం ఢిల్లో కూర్చున్నాడు అని చెప్పి వాళ్ళకి సమాచారం అయింది. దీంతో వెంటనే సీఎం సీఎస్ అయింది. ఈ విధంగా ఎందుకు చేశారు అని చెప్పి ఈ రోజు సిఐడీ అధికారులను పిలిపించి ఎవరిని కోరినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు కదా, దీనికి బాధ్యులు ఎవరో తేల్చాలి అని చెప్పి కూడా సీఎంఓ ఆదేశించినట్టుగా కూడా మనకి సమాచారం అందింది. అయితే ఆ కాన్ఫరెన్స్ హాల్లో సీఎం చైర్ సపరేట్ గా ఉంటుంది. పైగా అక్కడ సీఎం మాత్రమే కూర్చొని ఏవైనా సరే కాన్ఫరెన్స్లు కానీ లేకపోతే ఇతర చిన్న మీటింగులు కానీ కండక్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా అదే కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఏవైనా వర్చువల్ గా చేస్తారు. కానీ ఈసారి నిన్న ఉదయం ముఖ్యమంత్రి వచ్చి చేరారు అని చెప్పి భావిస్తే అందుకు విరుద్ధంగా మంత్రి గుడివాడ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వచ్చి వాటిని శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన చేసిన సమయంలో ఆయన ఆ చైర్ లో కూర్చోవటమే ఇప్పుడు వివాదంగా మారింది. దూలిపాళ్ల నరేంద్ర ట్వీట్ తో ఈ వివాదం మరింత పెదవటమే కాకుండా సీఎంఓ దృష్టికి కూడా వెళ్లటం, గత రాత్రి ఏబిఎన్ లో ఇదంతా కూడా ప్రసారం కావడంతో ఇప్పుడు వ్యవహారం మొత్తం కూడా వివాదంగా మారి వెంటనే సీఎంఓ నుంచి ఈరోజు జీఏడీఎల్ని పిలిపించి దీనికి బాధ్యులు ఎవరో తేల్చాలి అని చెప్పి కూడా ఆదేశించినట్టు సమాచారం అందింది. రైట్, థ్యాంక్ యూ రామారావు.